ఇక కేసినేని నానిపై ఫైర్ అయ్యారు టీడీపీ సీనియర్ నేత నాగుల్ మీరా. జగన్ ను కలిసిన 24 గంటల్లోనే ఎంపీ సీట్ వచ్చిందంటే ఆ పార్టీకి కోవర్ట్ గా పనిచేయకపోతే సాధ్యం కాదని చెప్పారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని సీట్లు వైసీపీ ఓడిపోవడం ఖాయమన్నారు. పార్టీ ఉంటేనే మనం ఉంటాము, పార్టీ లేకపోతే అనేది ఇవాళ కేసినేని నానికి అర్థమైంది ఖచ్చితంగా. ఇవాళ కేసినేని నాని మొన్నటి వరకు జగన్ దుర్మార్గుడు, ఒక నియంత, అమరావతికి వ్యతిరేకి, విశాఖపట్నం తీసుకెళ్లిపోతా ఉన్నాడు అమరావతిని అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడినటువంటి వ్యక్తి ఒక్క రోజులోనే ఆయన చాలా మంచోడు అయిపోయాడు. ఆయన అంటున్నాడు, ఈరోజు నేను విజయవాడ 7 నియోజకవర్గాలు జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. 7 నియోజకవర్గాలు కాదు కదా, ఒక్క నియోజకవర్గం కూడా నీతో సహా మొత్తం వైసీపీ ఓడిపోబోతా ఉన్నది. విజయవాడ పార్లమెంటు 7 నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది.